యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్తో రాగుళ్ల బాబు నివసిస్తున్న ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, అదృష్టవశాత్తు ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. సమాచారం తెలుసుకున్న రాజాపేట మండల టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మోత్కుపల్లి ప్రవీణ్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డదే సంతోషించాలి. నష్టం జరిగింది, ఇల్లు కాలిపోయింది, బీరువాలు కాలిపోయినాయి, టీవీ కాలిపోయింది, బట్టలు కాలిపోయినాయి. నిజంగా కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే, చిన్న కుటుంబం, పేద కుటుంబం. కనుక నేను ఎంపీడీఓ గారికి తెలియజేసేది ఏంటంటే, గవర్నమెంట్ తరఫున వారి తరఫున కొత్త ఆర్థిక సహాయం తొందరగా త్వరగా అందేటట్టు చూడాలని కోరుతున్నాము. మళ్ళీ నా వ్యక్తిగతంగా తమ్ముడు నాకు వ్యక్తిగతంగా నేను కూడా ఒక 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి చెప్తున్నాను. ఇలాంటి సిద్ధంగా ఉన్నాను. చాలా వీధ కుటుంబము ఈ కరెంటు టెస్ట్ పేరు అవడం వల్ల ఒక వాళ్ళ చిన్న ఇల్లు అట్లా కాలిపోయింది. దాంట్లో సామాన్లు, టీవీలు, బట్టలు, బీరువాలు ఇలాంటివి ఎన్నో కాలిపోయినాయి. దానివల్ల 2 లక్షల రూపాయలు నష్ట పరిహారం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మన వాళ్లకు పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఎలాంటిది బాధ కాకుండా వాళ్ళు ఫ్రీ ఉన్నది. నేను ఏమంటున్నంటే, వాళ్ళు సంతోషించవలసిన పరిస్థితి ఏంటంటే, వాళ్ళకు ఎలాంటి ఆపది కాకుండా ఉన్నారని అది మంచి. రాజంపేట పట్టణ కేంద్రంలో ఉగాది శుభ సందర్భంగా పండుగ జరుపుకునే సందర్భంలో రాంగళ్ళ బాబు తండ్రి రామనాథయ్య గారి కుటుంబానికి ఆస్తి నష్టం జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నూతన సంవత్సరంలో మంచి జరగాలని వేడుకున్న సందర్భంలో వాళ్లకు షార్ట్ సర్క్యూట్లో ఇల్లు నష్టం, ఇల్లు కాలిపోవడం, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ దగ్ధం కావడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వారికి, వారి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. రాజపేట మండలం మధ్య రాజపేట. నా పేరు రాంగళ్ళ బాబు, ఎస్సీ కాలనీ రాజపేట. మేము నిన్న ఏ ఊరికి వెళ్ళడం జరిగింది, ప్రమాదవశాత్తు మా కొడుకు టీవీ ఆన్ చేసి అందులో తాళమేసి పోయింది కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఏం జరిగినా ఆస్తి నష్టమే జరిగింది. అందుకు మేము చాలా బాధపడుతుంది. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాం.